मल्काजिगिरी टीआरएस एम्मेल्ये मैनंपल्ली हनुमंतराव पै एस्सी एस्टी अट्रासिटी केस नमोदैंदी। दूलपल्लिलो मैनंपल्ली इंटी दग्गर जरिगिन उद्रिक्तत समयंलो दलित महिललपै असभ्यंगा प्रवर्तिंचारंटू एम्मेल्येपै केस नमोदैंदी। मल्काजिगिरी टीआरएस एम्मेल्ये मैनंपल्ली हनुमंतराव पै एस्सी एस्टी अट्रासिटी केस नमोदैंदी। दूलपल्लिलो मैनंपल्ली इंटी दग्गर जरिगिन उद्रिक्तत समयंलो दलित महिललपै असभ्यंगा प्रवर्तिंचारंटू एम्मेल्येपै केस नमोदैंदी। ఇదే అంశంపై మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ నేతాజీ అందిస్తారు। నేతాజీ కుమార్ మల్కాజిగిరి టిఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని బషీరాబాద్ పోలీసులు నమోదు చేశారు। ఈ నెల 17వ తారీఖున మైనంపల్లి ఇంటి వద్దకు వెళ్లిన దళిత మహిళలు ఎవరైతే ఉన్నారో వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, అలానే బీజేపీ చీఫ్ సంజయ్ పెరినా కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన అంశం ఏదైతే ఉందో దాన్ని అడగడానికి ఆ దళిత మహిళలు అక్కడికి వెళ్తే వారి పైన చేయి చేసుకోవడంతో పాటు దుస్తులు చింపారు మైనంపల్లి అన్నట్లుగా అక్కడ ఆ పోలీస్ స్టేషన్ లో రమ్య అనే మహిళ ఫిర్యాదు చేసింది। అలానే మైనంపల్లి లోపలికి తీసుకెళ్లి రేప్ చేసే ప్రయత్నం చేశాడంటూ కూడా ఫిర్యాదు చేసింది। ఆ ఫిర్యాదుని ఆధారంగా చేసుకుని ఇటు మైనంపల్లిపై 354 సెక్షన్ 3(1) సెక్షన్ కి సంబంధించి ఎస్సీ ఎస్టీ పిఓఏ యాక్ట్ 1989 కింద కేసులు నమోదు చేశారు। దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఉందో దానిపైన కూడా మొత్తం అక్కడ ఏసీపీ దానికి సంబంధించి కూడా వివరాలు అయితే వెల్లడించినట్టుగా తెలుస్తుంది। ఏదేమైనా కూడా స్వాతంత్ర దినోత్సవం రోజున ఇటు టీఆర్ఎస్ బీజేపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది। మల్కాజ్గిరి జీహెచ్ఎంసీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ కార్పొరేటర్ పైన దాడి ఎమ్మెల్యే చేశారు అన్నట్టుగా ప్రధాన అభియోగం। దానిపైన వివరణ అడిగేందుకు ఇటు బీజేపీ కార్యకర్తలు తన ఇంటి వద్దకు వెళ్తే దాడి చేశారు అన్నట్టుగా మొత్తం ఈ బీజేపీ కార్యకర్తలు చేసిన ఫిర్యాదులు అయితే ఏదైతే ఉన్నాయో ఆ నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ తో పాటు ఇక్కడ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో కూడా పలు సెక్షన్ల కింద ఈ మైనంపల్లి హనుమంతరావు పైన కేసులు నమోదు చేశారు। ఈ రమ్య ఫిర్యాదుని ఆధారంగా చేసుకునే ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని అయితే నమోదు చేశారు। థ్యాంక్ యూ నేతాజీ।